హలో ఎవ్రివాన్ దిస్ ఇస్ మమతా నిక్లేష్ ఈరోజు మనం మల్లె చెట్టు గ్రోత్ గురించి చూద్దాం ఎలా పెంచుకోవాలి అనేది సో చెట్టు అనేది ఇలా ఎండిపోవడం కానీ ఆకులు రాకుండా సో డ్రైగా అయిపోవడం చన్ ఆల్మోస్ట్ ఇక చనిపోతుంది అన్న రేంజ్లోకి వెళ్ళిపోతుంది అన్నమాట మల్లె చెట్టు సో దీన్ని కొంచెం కేర్ తీసుకోవాలి సో ఏమేం కేర్ తీసుకోవాలి సో దీన్ని మళ్ళీ ఎలా రీగ్రో చేసుకోవాలనేది ఈ వీడియోలో చూస్తాను ఇక్కడ చెట్టు చూస్తున్నారు కదా ఫ్లవరింగ్ అనేది బాగానే ఇచ్చింది ఇచ్చిన తర్వాత ఇంకా ఆగిపోయిందండి పూయటం అనేది సో నేను ఇంకేం చేశానంటే దీనికి చాలా సింపుల్ టిప్ అండి మల్లె చెట్టుకి ఎక్కువగా మనకి పెస్టిసైడ్స్ పురుగు పట్టడం ఇలాంటిది కూడా ఏముండదు సో ఏంటి అని అంటే మెయిన్గా మీరు ఒకవేళ సమ్మర్కి రెడీ చేయాలి మనకి ఫ్లవరింగ్ అనేది మ్యాక్సిమం సమ్మర్లోనే ఉంటుంది కదా సో ప్లాంట్ అనేది సమ్మర్కి రెడీ చేయాలి అని అనుకోండి సో డిసెంబర్లో లేకపోతే జానవరిలో జనవరి బెస్ట్ జాన్వరిలో జనవరి ఫిబ్రవరి ఈ మధ్యలో ఏం చేయాలంటే ఇలా చెట్టుకున్న ఆకులన్నీ మ్యాక్సిమం తీసేయాలండి కొమ్మలు కట్ చేయాలి నేను ఇక్కడ ప్రూనింగ్ చేస్తున్నాను కదా ప్రూనింగ్ అంటారు దీన్ని సో ప్రూనింగ్ అనేది చెయ్యాలి అయితే ప్రూనింగ్ చేస్తూ అలాగే కొమ్మలే ఒక్కటే కట్ చేయడం కాకుండా కుదిరితే ఆకులు కూడా కట్ చేయండి అయితే ఇది చాలా చిన్న చెట్టు కాబట్టి దీనికి ఆకులు కూడా తీసేయలేను కాబట్టి సో ప్రూనింగ్ అనమాట ఇలా లాస్ట్ కార్నర్స్ అనేది టిప్స్ కట్ చేయటం వల్ల ఏమవుతుంది అంటే ఇక్కడ గ్రోత్ అనేది వస్తుంది అన్నమాట మళ్ళీ కొత్త కొమ్మలు అనేవి వస్తాయి మొగ్గలు అనేవి స్టార్ట్ అవుతాయి సో మీది ఇంట్లో పెద్ద చెట్టు ఉంది అనుకోండి చాలా పెద్ద చెట్టు ఉందనుకోండి చెట్టుకున్న ఆకులని తీసేసి ప్రూనింగ్ చేసేయండి సో ఇక్కడ చూడండి నేను ఎక్కడైతే కటింగ్ చేశానో అక్కడ టూ సైడ్స్ కూడా మళ్ళీ పక్కన నుంచి గ్రో అనేది స్టార్ట్ అయిపోయింది సో చిన్న చిన్న ఏమంటారు లీవ్స్ లాగా స్టార్ట్ అయ్యాయి మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు సో ఇది ఆల్మోస్ట్ ఒక ఫోర్ టు ఫైవ్ డేస్లో ఇలాగా మనకి రిజల్ట్స్ అనేవి కనిపించాయి అయితే ఇక్కడ చూడండి నెక్స్ట్ రిజల్ట్స్ సో నేను ఒక త్రీ ఫోర్ డేస్కి త్రీ ఫోర్ డేస్కి రిజల్ట్స్ అనేది చూపిస్తున్నాను ఆల్మోస్ట్ మనకి ఇక్కడ సైడ్కి కొమ్మలు అనేవి గ్రో అవ్వడం స్టార్ట్ అయిపోయింది సో ఇలాగ అవుతుంది అన్నమాట ప్రూనింగ్ చేయడం వల్ల ఓన్లీ ప్రూనింగే కాకుండా సో ఈ ఏదైతే చెట్టు మొదట్లో మీరు ఏం చేయాలి అనంటే కొద్దిగా చుట్టూ తొవ్వినట్టు చేసి ఒకవేళ భూమిలో ఉంటే చెట్టు తొవ్వినట్టు చేసి అందులో ఇలాగా కంపోస్ట్ మంచి కంపోస్ట్ అనేది ఇవ్వాలండి కంపోస్ట్ ఇవ్వడం వల్లే చెట్టు బాగా పెరుగుతుంది మీరు ఇంట్లో చేసుకోలేము అనుకుంటే నర్సరీలో దొరుకుతుంది ఒక హండ్రెడ్ రూపీస్ వన్ ఫిఫ్టీ రూపీస్ పెడితే సో మీరు కంపోస్ట్ తెచ్చుకుని అయినా కానీ వేసుకోండి వేసుకోవడం వల్ల బాగా పెరుగుతుంది సో లీవ్స్ చూడండి చాలా పెద్దగా అయిపోయాయి ఆల్మోస్ట్ సెకండ్ వీక్లో అనమాట టూ వీక్స్కి చెట్టు ఎంత పెద్దగా అయిపోయిందో అది కూడా కుండీలో ఎస్ చాలా షాకింగ్గా ఉంది కదా ఏం లేదండి మనము సాయిల్ అనేది మట్టి అనేది బాగుండాలి మరి ముద్దలాగా గట్టి గట్టిగా ఉండకూడదు వదులు వదులుగా ఉండాలి సెకండ్ అనేది కంపోస్ట్ మంచిది వేసుకోవాలి కుదిరితే ఉల్లిపాయ నీళ్ళు ఉల్లిపాయ పొట్టు ఉంటుంది కదండి ఉల్లిపాయ పొట్టు ఉల్లిపాయ పొట్టు నీళ్ళను నానబెట్టుకొని ఒక వన్ డే టూ డేస్ ఆ వాటరింగ్ వాటర్ అనేది చెట్టుకి ఇవ్వడం వల్ల మంచి గ్రోత్ వస్తుందండి సో నేను ఎప్పుడు కూడా ప్రతి చెట్టుకి ఇదే చేస్తాను అన్నమాట సో ఇక్కడ చూడండి థర్డ్ వీక్లో ఆల్మోస్ట్ మొగ్గలు అనేవి కూడా స్టార్ట్ అయిపోయాయి అయితే ఈ ఆనియన్ వాటర్ అనేది డైరెక్ట్గా ఇలా వేయకూడదు సో ఇందులో కొద్దిగా వాటర్ తీసుకుంటే దానికి టెన్ టైమ్స్ పది వంతులు ఎక్కువ నీళ్లు కలిపిన తర్వాతే వాటరింగ్ అనేది ఇవ్వాలి సో చూడండి మొగ్గలకి పువ్వులు కూడా స్టార్ట్ అయిపోయాయి వావ్ నాకైతే సూపర్గా అనిపించింది ఇది గేట్ ఎంట్రన్స్లో పెట్టామండి అసలు ఎంటర్ అవ్వగానే స్మెల్ అనేది ఒక మంచి ఏమంటారు పీస్ లాగా అనిపిస్తుంది అనమాట అంత బాగా అనిపిస్తుంది మనం కష్టపడి చెట్టుకి కొద్దిగా మనం చెట్టుకి హెల్ప్ చేసామనుకోండి అది మనకి మంచి రిజల్ట్స్ ఇస్తుంది అనమాట ఇప్పుడు చెట్టుకి చూడండి ఆల్మోస్ట్ థర్టీ మొగ్గల వరకు ఉన్నాయి ముప్పై ముప్పై ఐదు మొగ్గలు ఉన్నాయన్నమాట ఇంత చిన్న చెట్టుకి ఎన్ని మొగ్గలు వచ్చాయి చూడండి ఇది ఓన్లీ ప్రూనింగ్ వల్ల అంటే చెట్టు కట్టింగ్స్ అండ్ ఆకులు ఇలాంటివి తీసేయడం మంచి కంపోస్ట్ ఇవ్వడం మంచి ఫర్టిలైజర్ ఈ ఆనియన్ ఫర్టిలైజర్ ఇస్తే సరిపోతుందండి నాలుగు నుంచి ఐదు రోజుల ఉల్లిపొట్టు ఉంటుంది కదా మీరు కర్రీస్లో ఒక ఆనియన్స్ కట్ చేసుకున్నవి ఆ ఉల్లిపొట్టుని జస్ట్ మీరు నీళ్ళలో నానబెట్టుకొని దానికి టెన్ టైమ్స్ చాలా ఎక్కువ వాటర్ అనేది కలుపుకొని డైలీ అదే వాటర్ ఇవ్వండి నార్మల్ వాటర్ ఇవ్వకుండా సో దానికి ఒక మంచి ఫుడ్ ఇస్తే మనకి అది మంచిగా ఫ్లవరింగ్ అనేది ఇస్తుంది చూడండి ఎంత ముద్దుగా పూసాయో నాకైతే చాలా హ్యాపీగా అనిపిస్తుంది చెట్టు ఫ్రూటింగ్ కానీ ఫ్లవరింగ్ కానీ ఏదైనా సో మనకి రిజల్ట్స్ ఇచ్చినప్పుడు సో మొత్తం చెట్టంతా పూలు అనేవి పూసేసాయి చాలా సింపుల్ అండి దీనికి ఎక్కువ కేర్ అవసరం లేదు దీనికి పురుగు చీడ పెస్టిసైడ్స్ ఏం అవసరం లేదు మల్లె చెట్టుకి అండ్ ఒకవేళ మీకు సమ్మర్ అయిపోతుంది ఇంకా ఇది పూత పూయడం అయిపోయింది అని అనుకుంటే మొత్తం కింద అడుగు వరకు కట్ చేసుకోవచ్చు చెట్టుని సో మొత్తం కొమ్మలన్నీ కట్ చేసి లాస్ట్ స్టెమ్ ఉంటుంది కదా పెద్ద సైజ్ స్టెమ్ సో లాస్ట్ కింద ముద్దులాగా స్టెమ్ ఉంటుంది కదా అది ఒక్కటి ఉంచుకొని మళ్ళీ ఎండాకాలం వరకు దీన్ని అలాగే ఉంచుకొని మళ్ళీ అప్పుడు గ్రో చేసుకోవడం స్టార్ట్ చేసుకోవచ్చు సో ఇలా సింపుల్గా చాలా సింపుల్గా నేను చెప్పిన విధంగా చేయండి ఆకులు కట్ చేసి కొమ్మలు కట్ చేయండి కొద్దిగా కంపోస్ట్ ఇవ్వండి మంచి ఫర్టిలైజర్ ఈ ఆనియన్ ఫర్టిలైజర్ ఇవ్వండి మీకు రిజల్ట్స్ ఇవ్వకపోతే నన్ను అడగండి అంత మంచి రిజల్ట్స్ ఇస్తుంది అన్నమాట మల్లె చెట్టు సో ఇవే అన్నమాట మల్లె చెట్టు కేర్ గురించి చాలామంది అడుగుతున్నారు సమ్మర్ స్టార్ట్ అయిపోయింది కదక్క సో పూత అనేది రావట్లేదు చెట్టుకి సో చెట్టుకి బాగా పువ్వులు రావాలి మొగ్గలు రావాలంటే ఏం చేయాలి అని అందుకే ఈ వీడియో మీ ముందుకు తీసుకొచ్చాను ఈ వీడియో మీకు యూస్ఫుల్ అవుతుంది అని అనుకుంటున్నాను ఇంకో మంచి యూస్ఫుల్ అయ్యే వీడియో వరకు బై బై లవ్ యూ